గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇండస్ట్రీ ఇక్కడ, కళాశాలలు ఇక్కడ. సో కాలేజెస్కి ఇండస్ట్రీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం గుర్తించిన టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే కళాశాల నుంచి విద్యార్థులు ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా బయటపడేది ఎప్పుడు, కళాశాలలకి పరిశ్రమకి మధ్య ఉన్న గ్యాప్ పూడేది ఎప్పుడు, ఈ అంశాలు గమనించిన తర్వాతే మేము కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం మరింత మహోన్నత రూపం దాల్చి జాగృతి యాత్రగా రూపుదిద్దుకుంది. సో జాగృతి యాత్ర పేరుతో టీవీ ఫైవ్ అలాగే పరిశ్రమ పెద్దలు జయ చౌదరి గారు అండ్ ఇతర పెద్దలు అందరూ కలిసి జాగృతి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ జాగృతి యాత్ర కొంతమంది ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్ని పరిశ్రమకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో వీళ్ళని తీసుకువెళ్ళి పరిశ్రమకి ప్రత్యక్షంగా తీసుకువెళ్ళి పరిశ్రమ అసలు ఏ విధంగా రూపుదిద్దుకుంటోంది, ఏ విధంగా వాళ్ళ జర్నీ ప్రారంభమైంది, అక్కడ నుంచి ఏ విధంగా ఇప్పుడు సక్సెస్ స్టోరీస్, మనకు అది కియా మోటార్స్ దగ్గర నుంచి ఇటు పోలవరం ప్రాజెక్ట్ వరకు ఈ మధ్యకాలంలో మనం చూసిన ఎంటర్ప్రెన్యూరియల్ సక్సెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సక్సెస్లన్నింటినీ విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేసే ఉద్దేశంతో జాగృతి యాత్రను ప్రారంభిస్తున్నాం. సో 31 నుంచి జనవరి 31 నుంచి జరిగే ఈ జాగృతి యాత్ర మేబీ కొన్ని వందల మంది మాత్రమే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మిగతా వారందరికీ కూడా ఆ పరిశ్రమ సక్సెస్లను, పరిశ్రమలో జరుగుతున్న పురోభివృద్ధిని, వాటిని విద్యార్థి లోకానికి పరిచయం చేయటమే జాగృతి యాత్ర ప్రధాన ఉద్దేశం. ఇది టీవీ ఫైవ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అలాగే రికార్డెడ్ టెలికాస్ట్ ఉంటాయి. కాబట్టి ఎవరు ప్రత్యక్షంగా మేము వెళ్ళలేకపోయామని బాధపడాల్సిన అవసరం ఉండదు. విద్యార్థులందరికీ కూడా ఏ పరిశ్రమ ఏ విధంగా తన జర్నీని ప్రారంభించింది, ఈ దశ దాకా చేరడానికి ఎన్ని కష్టాలు పడింది, సో అటువంటి ఎంటర్ప్రెన్యూరియల్ జర్నీస్, ఎంటర్ప్రెన్యూరియల్ సక్సెస్లన్నింటినీ మనం ప్రత్యక్షంగా టీవీ ఫైవ్ ద్వారా విద్యార్థి లోకానికి పరిచయం చేయబోతున్నాం. దీనికి సంబంధించి పరిశ్రమ పెద్దలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కాలేజ్ కరెంట్ జాగృతి యాత్ర టేకప్ చేశాము. ఇది 31 జనవరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లైక్లీ టు ఫ్లాగ్ ఆఫ్ దట్ దిస్ థింగ్. ఇది 10 రోజులు కానీ 11 రోజులు కానీ ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి మీట్ ది సీఈఓ అనే బస్, వాళ్ళ క్యాప్టివ్గా ఒక సీఈఓతో 2-3 అవర్స్ ఆఫ్ డిస్కషను, వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాలేజ్ కరెంట్ జాగృతి యాత్ర హ్యాకథాన్, అందులో క్యాష్ ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ బి గివింగ్ ది క్యాష్ ప్రైజెస్ టు ఆల్ దిస్ పీపుల్. మన ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ చాలామంది వాళ్ళకి తెలియదు. గత 20 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్లో మనం చేసిన పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ అని ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ అవనివ్వండి, శ్రీ సిటీ అవనివ్వండి, ఇప్పుడు కియా మోటార్స్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు టీసీఎల్ వచ్చేసి ఇప్పుడు సెమీకండక్టర్ అనేది తిరుపతిలో అవనివ్వండి, ఇవన్నీ వెళ్ళి పిల్లలు చూడగలిగితే కాలేజ్లో థియరటికల్ నాలెడ్జే కాకుండా అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అక్కడ మనం ఉండడానికి మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలనేది వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళు ఇంకా మంచి కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారనేది మా ఆలోచన. సో నిన్న టీవీ ఫైవ్ స్టూడియోస్లో జరిగిన బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్కి సుమారుగా 40 మందికి పైగా ఇండస్ట్రీ క్యాప్టెన్స్ విచ్చేయడం. సో వాళ్ళందరూ కూడా విద్యార్థులను ఎలాగ మనం జాగృతపరచాలి, వాళ్ళలో ఎలా అవేర్నెస్ లెవెల్స్ పెంపొందించాలనే అంశంపై డిస్కస్ చేయడం.